Hi friends, today recipe intlo unde takko vastulto masala egg curry ela prepare cheyalo chusedam. Ee egg curry lo elanti pulupulu gaani tomatoes gaani vaadaledandi aina kuda chaala tasty ga kudurindi tappakunda meeru kuda ok sari try cheyandi. Munduga oka pan loki 2 nunchi 3 spoonla varaku daniyalu oka spoon jilakarano veyinchukovali. Nenu jilakara ikkada chaala takku teeskunnanu, meeru kavalste equal ga teeskovachu. Next ippudu vellulli rebbalu veskovali. రెండు లవంగాలు ఒక ఇలాచిని తీసుకున్నాను నీచు వాసన రాకుండా ఉండడానికి. ప్యాన్లో కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ధనియాలను వేయించుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకొని అందులోకి గోరువెచ్చగా అయిన తర్వాత ఉల్లి ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాల్స్తే ఇందులో పులుపు కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1-2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని రుచి చెక్ చేసుకొని కారం మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.